Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. 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 Yeshua vandanam. Yeshua vandanam. Yeshua stotram. Yeshua stotram. Yeshua vandanam. Yeshua vandanam. Yeshua stotram. Yeshua stotram. Pavanatma deva vandanam. Pavanatma deva vandanam. Atmiya tanri stotram. Atmiya tanri stotram. Praise the Lord. Praise the Lord. Parishuddhaatma deva vandanam. Parishuddhaatma deva vandanam. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 Daiva janama Kristuni sangama Yesuni aparamaina premanu krupanu aina mahimalo edugutunna aina vaakku vachanam anusaristunna biddalara viswasullara Yesuni naamamlo shubhavandanalu Devuni perita Kristuni mahounnatamaina premalo aina krupalo aina mahimalo edugutunna biddalara jeevistunna ona క్రైస్తవ కథోలిక కుటుంబాలారా దేవుడి వాక్కు ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని ప్రభు సంతోషిస్తున్నాడు. ప్రభు వాక్కు వచనాన్ని ధ్యానించే ప్రతి బిడ్డను కూడా దేవుడు ప్రత్యేకమైన దృష్టితో మిమ్మల్ని చూస్తున్నాడు. మీలో కలుగుతున్న మారు మనసు ప్రభునికి ఆనందదాయకమని ప్రభు ఆత్మ మీతో అందరితో చెప్పమని కోరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మళ్ళీ వాక్కు అనే గొప్ప అంశం పైన మనం మాట్లాడబోతున్నాం. గత శుక్రవారం, శనివారం, ఆదివారం వాక్కు చదవకపోతే ఏమి జరిగిందో శుక్రవారం నాడు మనం తెలుసుకున్నాం. వాక్కు చదవడంతో దేవుడు ఎలా దీవిస్తాడు, దేవుని దీవెన ఎలా ఉంటుంది, వాక్కు ఖచ్చితంగా చదవాలి, వాక్కున్న ప్రత్యేకత పవిత్రతను మనం నేర్చుకున్నాం శనివారం నాడు. ఈరోజు వాక్కు చదివితే, వాక్కును గౌరవిస్తే, దైవ వాక్కు వచనాన్ని పూజించి ఆరాధించిన ఎడల ఎంతగా దేవునిలో ఫలిస్తామో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనము మొదటి సామువేలు 6:20 నుంచి ధ్యానించక మునుపు ప్రభునకు మన హృదయంలో ఉన్న విన్నపాన్ని ప్రభునికి సమర్పిస్తూ ప్రార్థిద్దాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవా, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచన కర్త, ఆది సంపూర్ణుడా, నా ఆదియం నీవే, నా అంతము నీవే, నా జీవము నీవే, నా మరణము నీవే, నా మహోన్నతుడు నీవే తండ్రి. కృపకు ఊటైన దేవా, ఇదో తండ్రి 3 రోజులుగా ప్రత్యేకంగా నీ నామములను దీవిస్తున్నాను. స్తోత్రం, 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 స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన. అయ్యా, నీ వాక్కు వచనం ఇలాగే ఎదగాలి తండ్రి. నీలోని సత్యాన్ని తెలుసుకొని అసత్యమైన ఈ జీవితాన్ని విడిచిపెట్టి నీ సత్య మార్గంలో నడుస్తూ పరలోక వచనాలను, పరలోక జ్ఞానమును పొందుకుంటూ నీ పరలోక ఆశీర్వచనాలతో నీ పరలోక బిడ్డగా ఈ భూలోకమును జీవింప నీ గొప్ప ఆశీర్వచనము మాకు ఇవ్వండి దేవా. అవును తండ్రి, నీ కృప కటాక్షము, నీ వాక్ వచనము, నీ ఆత్మ, నీ దీవెన ఎల్లప్పుడు మాలో ఫలింపచేయునుగాక తండ్రి. మాలో ఉన్న సమస్త పాపాలు తుడిచివేచి, మాలో ఉన్న అనారోగ్యాలు తీసివేసి, మాలో ఉన్న సమస్యలన్నింటి కూడా తొలగించి సమాధాన బిడ్డలుగా, నీ కృపను ఎరిగిన బిడ్డలుగా దీవించమని మా నాదుడి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందున నెరవేరునట్టు భూలోకమందున నెరవేరునుగాక, నానాటి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా అపరాధ వారిని మేము మన్నించినట్లు మా అపరాధులను మీరు మన్నించండి, మా శోధనలను ప్రవేశింపక బెతేషేమేషు పౌరులు పరమ పవిత్రమైన ఈ ప్రభు మందసమును ప్రభు మందసము వంటి నిలువగల మన నుండి మన నుండి నిలువగల ఇక ఈ ప్రభుని ఎవరిని
చెంతకు పంపేదము అని మదనపడిరి. కనుక వారు కిర్యతీము నగరమునకు దూతని పంపి పిలిసీలు మందసమును పంపిరి. దిగిరండు, దీనిని మీ నగరమునకు కొనిపొండు అని వార్త పంపిరి. ఆమేన్. మొదటి సామెతలు 7:1 ఆ వార్త వినిన కిర్యతీములు పౌరులు దిగి వచ్చి ప్రభు మందసమును కొనిపోయిరి. కొండపై నున్న అభినాదాబు ఇంట్ల చేర్చిరి. అతని కుమారుడు ఎలిజేసేరును శుద్ధిని చేసి దైవ మందసమును కాపాడుటకు నియమించిరి. ఇది ఏరిన వారి వాక్కు. సర్వేశ్వరా, నీకే స్తుతి మహిమ ఘనత సమస్త ఆరాధనలు నీకే చెల్లింపబడినగాక. దైవజనమా, నిన్న మనం చూసినట్టు మందసం ఎలా అయితే బెతేము శమరియా కొండ మీదకి వచ్చి అలా ఆగిపోయిందో, బెతేము శమరియా పౌరులందరూ కూడా ఆ రెండు గోవులు ఆవులు ఎలా అయితే దేవుని మందసాన్ని తీసుకొచ్చాయో అదే గోవుల్ని నరికి దేవునికి బలి అర్పణ ఇచ్చిన తర్వాత అక్కడ బెతేము శమరియా ప్రజలు ఆ మందసంలో ఏముందో చూడ్డానికి ప్రయత్నించినప్పుడు 70 చనిపోయారు. దైవ వాక్కుకున్న పవిత్రతను, దైవ వాక్కుకున్న గొప్ప శక్తిని చూచి ఆ శక్తిలో జీవించడం బహు గొప్ప దైవ కార్యము. అదే విధముగా అలా జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఆ బెతేము శమరియా పౌరులందరూ కూడా ఈ స్థలము, ఈ మందసము చాలా చాలా పవిత్ర గలది అని చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ ఒకసారి మొదటి సామెతలు 6:20 చదువుమా. అంతటా బెతేషెమెషు పౌరులు పరమ పవిత్రమైన ఈ యావీ ప్రభు మందసము ఎటుడా నిలవగలదు, ఎవరు నిలబడగలదు, ఎవరు దీనికి నిలబడలేరు, మన నుండి ఇక ఈ ప్రభుని ఎవరి చెంతకు పంపేదము అని మతనపడిరి. కనుక వారు కిర్యతీము నగరమునకు దూతని పంపి పిలిసీలు మందసమును పంపిరి. దిగిరండు, దీనిని మీ నగరమునకు కొనిపొండు అని వార్త పంపిరి. ఎప్పుడైతే బెతేము శమరియా ప్రజలు దేవుని మందసం తెచ్చుకున్నారో, చూసేశారో, ఐ మీన్ తెచ్చుకున్నారంటే చూసేశారో ఆ మందసాన్ని, దాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు అప్పచెప్పాలి. ఇజ్రాయెల్ ప్రజలు వారు, ఇజ్రాయెల్ ప్రజలు మించుమించు అక్కడే వారే. సో స్థలానికి, ఆ మందసం ఉన్న స్థలానికి చేర్చడానికి వాళ్ళ కిరాయితీము జరేము అనే స్థలం ఉన్న వారసులకు, అక్కడ ఉన్న ఆ వ్యక్తులకు సందేశం పంపించారు. సందేశం పంపించినప్పుడు వాళ్ళు ఒక వ్యక్తి బాగా వచ్చి ఇక్కడ అభినాదు అనే ఒక వ్యక్తి ఆ కొండ మీద మందసాన్ని తీసుకొని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అతను అదినాదాబు అనే కుమారుడు ఎలిజార్, అదినాబాదుని కుమారుడు ఎలిజారు ఆ మందసమును పవిత్రముగా చూసుకునే కార్యము దేవుడు వాళ్ళకి ఇచ్చున్నాడు. మందసము ఆలయంలో ఉండాలి, ఇంట్లో కాదు అనేది చాలామందికి తెలుసు. దైవ కార్యాలు గుళ్ళో మాత్రమే జరగాలి, ఇంట్లో కాదు. ప్రేయర్ మీటింగ్ పెట్టామనుకోండి, ఎందుకంటే ప్రేయర్ మీటింగ్ ఇంట్లో చర్చ్లో ఇచ్చేస్తే సరిపోద్ది కదా, చర్చ్లో ఒక మాస్ పెట్టేస్తే సరిపోతుంది. నీ ఇంటి కూడా దేవుని మందసము మోసు స్థలం. ఆలయం తర్వాత నువ్వు దేవుని కొలుచు ఎక్కువగా అంటే నీ ఇంటిలోనే. ఆలయానికి 1 గంట వెళ్తావు, 2 గంటల సేపు వెళ్తావు, అంటే ఆలయాన్ని చిక్కించపరిచి మాట్లాడలేదు, సత్యం మాట్లాడుతున్నాను. ఆలయంలో మనం గడిపే సమయం చాలా తక్కువ. దేవుడు ఆలయంలోనే ఉంటాడు, ఆలయంలోనే ఆయన ఉంటా, ఆలయంలో ద్వారానే ఆయన మాట్లాడుతా అన్నాడు. కానీ కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో మనం కూడా మన ఇంట్లో దేవుని ఆరాధిస్తుంటాం. మన ఇంట్లో ఆల్టర్ కూడా ఒక చిన్నపాటి మందస స్థలమే. ఆ మందస స్థలంలో దేవుని మనం బైబిల్ తెరిచిపెట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ వాక్యం చదువుతూ ప్రభుని మనం ఆరాధిస్తుంటాం. అలాగే ఈ మందసం ఆలయానికి వెళ్ళే త్రోవలో, ఆలయానికి వెళ్ళక మునుపు అభినాదాబు అనే ఒక వ్యక్తి ఇంటిలో ఈ మందసం, ఆ మందసంలో ఏముంది చెప్పాను కదా, మందసంలో దేవుడిచ్చిన 10 యాకోబు కుమారుల 12 కర్రలను మరియు దేవుడిచ్చిన నిబంధన పుస్తకం ఆ మందసంలో ఉంది. ఆ మందసం తెరిచి చూస్తేనే 70 చనిపోయారు. కానీ మందసం అభినాదాబు ఇంటికి వెళుతుంది.
అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండింది, అక్కడ దేవుడు ఎంత గొప్పగా జీవించాడో మనం చూడాలి అంటే 2 సామువేలుకు రాసిన లేఖ 6వ అధ్యాయానికి వెళ్ళాలి. 2 సామువేల్ చాప్టర్ 6 చదువమ్మా. దావీదు ఇజ్రాయేల్ నుండి 30,000 మంది వీరులను ఎన్నుకొనేను, వారిని వెంట పెట్టుకొని కెరేబులు దేవదూతల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యావే పేరు ఏలియు మందసమును కొనివచ్చుటకై యూదానందలి బాకాలు ప్రయాణమై పోయేము. వారు మందసమును కొత్త బండి మీదికి ఎక్కించి కొండ మీదికి అభినాదాబు ఇంటి నుండి తరలించుకొని వచ్చిరి. అభినాదాబు పుత్రుడగు ఊసా అహోయ బండి తోలుచుండిరి. ఊసా బండి పక్కన అరోయ బండి ముందట నడుచుచుండిరి. వాద్యములతో సితారములతో బృందముగా తంబూర స్వరం మండలమును తాళములను వాయించుచుండగా దావీదు ఇజ్రాయేలు నమ్ములైన యావే ముందట నాట్యమాడిరి. వారు నకోను కాలము వద్దకు వచ్చిరి. అచట ఏడు ఎడ్లు ఉండిరి. గాతులోనికి ఉచారించుటకు మందసము జారి కింద పడబోయేను. కనుక ఊసా చెయ్యి చాచి దానిని పట్టుకొనేను. కానీ యావే ఉగ్రుడై ఊసా నేరము సహింపక ఉన్నవానిని ఉన్నట్టులా శిక్షించేను. అతడు మందసము పక్కన కూలి ప్రాణము విడిచేను. ఆ రీతిగా యావే ఊసా మీద పడినందుకు దావీదు ఆ తవ్వునకు పెరేషే ఊసా అనే పేరు పెట్టాను. నేటికి ఆ తవ్వు అదే పేరుతో పిలువబడును. నాడు దావీదు యావీకు భయపడి దైవమందసమును ఇంటికి కొనిపోవుటకు మేలైన అను మతనపడేను. కనుక అతడు మందసమును దావీదు పూర్వము నాకు కొనిపోవుటకు చాలించిన గీతముడలైన బెరేదేము ఇంటికి చేర్చాను. అతని ఇంట్లో మందసము 3 మాసములు ఉండేను. యావే ఒదేదేబమును అతని కుటుంబమును చల్లని చూపు చూచాను. ఎప్పుడైతే ఆ మందసము అదినాబు ఇంట్లో ఎలిజాయల్ సమక్షంలో పవిత్రతతో నింపబడి ఉందో అదినాబు కుటుంబం అత్యున్నతంగా దీవింపబడింది. అదే కాక దేవాది దేవుడు ప్రత్యేకంగా అక్కడి నుంచి ఆ మందసమును ఆలయానికి ఆలయం తెచ్చుటకు ఒక గొప్ప వీరుణ్ణే ఎన్నుకున్నాడు. ఆ వీరుడే దావీదు 30,000 మందిని ఎన్నుకొని ఉన్నతమైన శిఖరం లాంటి శక్తిగల వీరుని ఎన్నుకొని అభినాదు ఇంటైన యూదాపట్నంలో ఉన్న ఇంటికి బయలుదేరి ఆ మందసమును తీసుకొచ్చి దేవుని సమక్షంలో దేవుని మందసమును దేవుని ఆలయంలో చేర్చుటకు దావీదు గొప్ప విషయాన్ని తను నిర్ణయించుకున్నాడు. ఎవరైతే నిర్ణయించుకున్నాడో 30,000 మందిని తీసుకొని కొత్త బండిని కట్టించి కొత్త ఎద్దులను తీసుకొని కొత్త ఆవులను తీసుకొని యూదాపట్నానికి అభినాదన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ మందసమును దావీదు అడిగి తీసుకున్న తర్వాత అక్కడ అభినాదు కుమారులు 3 మాత్రమే ఉన్నారు. అదినాబు 1, ఊజా 2, అహోవా 3. 3 వ్యక్తులు ఉన్నారు. అదినాబుకి 2 కొడుకులు, 1 ఊజా, 2వది అహు. అహు అనే వ్యక్తి అదినాబు కొడుకు ముందు బండిని తీసుకువెళ్తూ ఉంటే వెనుక ఉన్న మెయిన్ మందసం ఉన్న మెయిన్ బండిని మాత్రము ఊజు తీసుకుని వెళ్తున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు దావీదు అక్కడ బలియర్పణ ఇచ్చి మందసం ముందు యాటను గొర్రపోతులను బలి ఇచ్చి దేవునికి బలి అర్పించేసి
నాది వాద్యములతో డ్రమ్స్ తోటి సితారాతోటి హార్మోనియం తోటి తబలాతోటి దేవుని స్తుతిస్తూ బుర్రలు ఊదుకుంటూ ఊదుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మందస్సం మీద ఆడుతూ 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 దేవుని మందస్సాన్ని తీసుకొస్తున్నాడు. అలా మందస్సాన్ని తీసుకొస్తున్న సమయంలో సడన్గా ఆ మందస్సం ఉన్న ఆ బండి, ఎద్దుల బండి కాస్తంత జారి అటు ఇటు అయినప్పుడు మందసం పడిపోద్దేమో అనే భయానికి ఊజు ఆ మందసంను చేయబెట్టిలా ఆపడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించినప్పుడు దేవుని ఉగ్రత, దేవుని ఆగ్రహము ఊజు మీద పడి, ఊజు మీదకి వచ్చి ఊజు అక్కడే బండి నుంచి కింద పడి చనిపోతున్నాడు. అభినాదాబు కుటుంబంలో ఊజు, ఎలిజారు, అహో దేవుని మందసాన్ని పెట్టి ఆరాధించిన వారు, స్తుతించిన వారు, పవిత్రతతో చూసుకున్నవారు, పవిత్రంగా పెట్టుకున్నారు దేవుని మందసాన్ని. కానీ ఎప్పుడైతే మందసాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించాడో దేవుని ఆగ్రహం ఊజుపైన వచ్చేసింది. దేవుడు ఎక్కడ కరుణ చూపించలేదు. ఆ ఈ రోజున నా మందసము, నా వాక్కు వారు ఇంట్లో పెట్టుకున్నారు, వాళ్ళు పవిత్రంగా చూసుకున్నారు, నేను వాళ్ళని కాపాడాలి, ముట్టుకుంటే ఏమైంది అని కనికరించలేదు. నువ్వు కూడా జీవిత కాలం బైబిల్ చదివేశాను, బైబిల్ నేర్చేసుకున్నాను, బైబిల్ నేను ఎంతో బాగా బోధిస్తున్నాను అని చెప్పి దైవకార్యాన్ని చేస్తూ దైవకార్యం ముగించిన తర్వాత మళ్ళీ పాపం చేయడం మొదలుపెట్టి పాపాన్ని దైవకార్యాన్ని రెండు సరి సమానంగా నువ్వు చూసుకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా దేవుని ద్వారా శిక్షింపబడతావు. చాలామంది దైవ కుటుంబాల్లో ఎన్నో నష్టాలు జరుగుతుంటాయి. ఎందుకు మనం అనుకుంటాం, పెద్ద పెద్ద బోధకరింట్లో పిల్లలు చనిపోతారు, బోధకరింట్లో కొన్ని కష్టాలు ఉంటాయి. అడుగుతారు ప్రజలు, నువ్వు దేవుణ్ణే కదా నమ్ముతున్నావు, దేవుణ్ణే కదా ప్రార్థిస్తున్నావు, దేవుని వాక్యం కదా బోధిస్తున్నావు, నువ్వు సేవలో ఉన్నావు, నువ్వు దేవుణ్ణిలో ఉన్నావు, అయినా ఎందుకు నీకు ఈ శిక్షలు మీ దేవుడు ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు శిక్షలు అని అంటే వాళ్ళు జవాబు చెప్పలేకపోతారు. ఎందుకంటే దైవవాక్కు ఉన్న చోట కూడా, దేవుని ఆరాధిస్తున్నా కూడా పూర్తిగా దేవునిలో రాకపోవడం వలన అటు లోకంతో స్నేహము, ఇటు దేవునితో స్నేహము రెండు చేస్తున్నందున వారింట్లో విపత్తులు, వినాశనాలు జరుగుతూ ఉంటాయి. లేదా వాడు ఒక్కడ దేవుణ్ణి ఎదుగుతూ ఉంటే తన కుటుంబంలో తన కుటుంబ సభ్యులు దైవత్వంగా ఎదురనివ్వకుండా సాతాన్ని అడ్డుపడుతుంటారు. వాళ్ళని వీడు సంలాంచలేక, వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయలేక, వాళ్ళని మార్చలేక తప్పు చేయడం వలన, వాళ్ళని మార్చకపోవడం వలన కూడా వాళ్ళ కుటుంబంలో తప్పులు జరుగుతుంటాయి. ఎలా అయితే అభినాబాదు దేవుని స్తుతించి ఆరాధించాడు, కానీ రోజు ఒక్కసారి మందసం ముట్టుకుంటే దేవుడు చంపేశాడు. ఆ మందసాన్ని ముట్టుకోవడానికి, ఆ మందసాన్ని తెరిచి చూడడానికి వీలు లేదు. ఇది దేవుని నిబంధన. దేవుని నిబంధన దాటి వెళ్ళిన దైవజనుడైనా ఎటువంటి వాడైనా శిక్షకు గురి కాక తప్పదు. అప్పుడు దావీదు అక్కడ చూసేసి భయపడిపోయాడు. భయపడిపోయి ఆ మందస్సాన్ని ఆలయానికి తీసుకువెళ్ళడానికి ధైర్యం చనిపోయాడు దావీదుకి. అమ్మో ముట్టుకుంటూనే చనిపోయాడు, ఇంకా నేనేమో తప్పులు చేసి దేవుడు శిక్షిస్తాడేమో, ఎంతకైనా మంచిది, దేవుని సంప్రదించి తీసుకెళ్తాను, అప్పటి వరకు ఈ మందస్సాన్ని ఒబేదు ఎదోము కుటుంబంలో పెడతాను అని ఒబేదు ఎదోము కుటుంబంలో ఆ మందస్సాన్ని పెట్టాడు. అక్కడ మందస్సు 3 నెలలు ఉండింది. 3 మాసాల్లో ఒబేదు ఎదోము కుటుంబము చెప్పలేనంత దీవెనలు పొందుకున్నాయి. దైవ జనమా, దైవవాక్కు నీ కుటుంబంలో ఉన్న ఎడల ఆ కుటుంబముకున్న పవిత్రతను, ఆ దైవవాక్కు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇస్తే నీ కుటుంబం ఎంతగానో దీవింపబడుతుంది. నువ్వు ఇవ్వక నీ కుటుంబానికి వినాశనాన్ని తెచ్చిపెడుతున్నావు. దేవుని గౌరవించక, దేవుని వాక్కు లోపడక, దేవుని వాక్కును చదవక, దేవుని వాక్కును అంగీకరించక, యాక్సెప్ట్ చేయక నువ్వు పాపంలో పడిపోతున్నావు. నిన్న లోపమల్ల ఏందంటే నీ భక్తి గొప్పది, నీ విశ్వాసం ఇంకా గొప్పది. నీ భక్తి విశ్వాసం రెండు చూస్తే అబ్బా ఎంత గొప్ప వ్యక్తి అమ్మా అనుకుంటాం. నిజమే, నువ్వు దేవుళ్ళు గొప్పవాడివే కాదనట్లేదు, కానీ భక్తికి విశ్వాసానికి మధ్య ఇంకోటి అవసరం. అది ఏమనగా దైవ వాక్కు. వాక్కు లేనిది భయం ఉన్నా లేకపోయినా, విశ్వాసం ఉన్నా లేకపోయినా అది వ్యర్థమే. ఇలా విశ్వాసం ఎదుగుతున్నప్పుడు, దైవవాక్కును ఎదుగుతున్నప్పుడు, భయభక్తులతో నువ్వు పెరుగుతున్నప్పుడు దేవుణ్ణిలో నీ అడ్డుకోవడానికి చాలామంది వస్తుంటారు. ఉదాహరణకి నీ ఇంట్లో నువ్వు ఒక చెట్టును పెట్టుకుంటావు నీ గార్డెన్లో,
ఆ చెట్టుకి ఎటువంటి ఫెన్సింగ్ వేయకుండగా ఏ మేకలు ఏ జంతువులు వచ్చి దాన్ని మేయకుండా నువ్వు గాలికి వదిలేసావు బాగా పెరగని అని. అది పెరుగుతున్న సమయంలో ఎన్నో పశువులు వచ్చి ఎన్నో మేకలు గొర్రెలు వచ్చి ఆ చెట్టును తింటున్నప్పుడల్లా నువ్వు ఆ చెట్టు కాపలా కాసి ఆ గొర్రెలను ఆ మేకలను వెళ్ళగొడుతుంటావు. అలా వెళ్ళగొట్టి కాపాడినప్పుడు ఆ చెట్టు ఎంతగానో ఎదిగి వృక్షమైనప్పుడు నువ్వు ఆనందపడతావు. కానీ ఏ జంతువులైతే ఆ చెట్టును తినడానికి వచ్చాయో ఆ చెట్టుని పెరగకుండా అడ్డుపడ్డాయో నువ్వు ఆ చెట్టును కాపలా కాసిన తర్వాత అదే జంతువులు అదే చెట్టు కింద వచ్చి సేద తీరుతాయి. నీ విశ్వాసం కూడా అంతే. నువ్వు దేవుణ్ణి ఎదుగుతున్నప్పుడు నేను ఎంతోమంది వచ్చి నిన్ను డిస్కరేజ్ చేస్తుంటారు. ఏం వాక్యం చదువుతావు, ఎప్పుడు వాక్యం వాక్యమైనా, ఎప్పుడు ప్రేయర్ అయినా, ఎప్పుడు వీడియోస్ చేయడమైనా, ఎప్పుడు దేవుని గురించి అయినా, ఇంకా వేరే ఏం లేదా, నువ్వు విశ్వాసంలో ఒక చెట్టులా ఎదుగుతున్నప్పుడు నిన్ను నీ విశ్వాసాన్ని తినడానికి, నేను అల్పవిశ్వాసం మార్చడానికి మనిషి రూపంలో ఉన్న ఎన్నో జంతువులు వచ్చి నేను అడ్డుకుంటాయి. అవన్నిటినీ సహించి అవన్నీ దిగమింగి నువ్వు ఒక పెద్ద సేవకుడిగా గొప్ప ప్రవక్తగా మారినప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి అదే ప్రజలు వచ్చి నేనైతే డిస్కరేజ్ చేశారో, నెవరైతే చదువుద్దన్నారో, ఆ బైబుల్ చదువుద్దన్నారో, బైబుల్ చదవడం తప్పన్నారో, నేను నిందించారో, నేను అవమానించారో, నువ్వు ఓర్చుకొని ప్రభులో నిస్తరముగా నిలబడిన తర్వాత, ప్రభులో నువ్వు ఎదిగిన తర్వాత, ప్రభు నీ ద్వారా గొప్ప కార్యాలను అద్భుతాలను చేస్తున్న సమయంలో నేను ఎవరు నాశనం పట్టడించడానికి, నీ విశ్వాసాన్ని తినడానికి మేకలుగా వచ్చిన వారే, జంతువులుగా వచ్చిన వారే నీ పక్కన చేరి మమ్మల్ని గురించి ప్రార్థన చేయండి అని అంటారు. సో దేవుణ్ణి ఎదుగుతున్నప్పుడు, నువ్వు ఫలిస్తున్నప్పుడు, దేవుడు ఆశీర్వచనాలు నీ మీద వస్తున్నప్పుడు నేను అడ్డుకున్న వారు చాలామంది ఉంటారు. అందరినీ కూడా దాటి వెళ్ళి నువ్వు ప్రభులో స్థిరంగా నిలబడాలి. ప్రభు వాక్యాన్ని నువ్వు బోధించాలి, ప్రభు వాక్యాన్ని చదవాలి. ప్రభు వాక్కు లేనిదే నీ జీవితం ఫలించదు. ప్రభు వాక్కు వచనం లేనిదే నువ్వు ప్రభులో ఎదగలేవు. ఎప్పుడైతే ప్రభు వాక్కు వచ్చడం నీలో ఉంటుందో ఆ పవిత్రతను కాపాడుకుంటావో, ఆ ప్రత్యేకమైన గౌరవము దేవునికి, దేవుని వాక్కుకి ఇస్తావో, నువ్వు ఒబేదు ఎదోము కుటుంబం వలె నువ్వు దేవుణ్ణి ఎదుగుతావు, దీవింపబడతావు. సిరి సంపదలతో, ఆస్తి అంతస్తులతో, ప్రభుని పరలోక ఐశ్వర్యముతో నువ్వు ఎదుగుతూనే ఉంటావు. నువ్వు ప్రభుని వాక్కును గౌరవించిన నాడు, విశ్వసించిన నాడు, ప్రభుని వాక్కును ఒప్పుకున్న నాడు అది జరుగుతుంది. అదే మనం చూస్తున్నాము నెహెమ్యా, మనం చూస్తున్నాము నెహెమ్యా గ్రంథము చదవమ్మా 8వ అధ్యాయములో, నెహెమ్యా 8వ అధ్యాయము 1-5 చదువు ఫాస్ట్గా. ఏడవ నెల వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ అందరూ తమ తమ నగరమునందు పట్టణములందు స్థిరపడిరి. ప్రజలెల్లరూ ఒక మాడిగా ప్రయాణమై వచ్చి జలద్వారమునొద్ద గల మైదానమున పోగైరి. వారు ధర్మశాస్త్ర బోధకుడగు ఎజ్రాను చూచి ప్రభు మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్ర గ్రంథమును కొనిరెండు అనిరి. 7వ నెల మొదటి దినమున ఎజ్రా గ్రంథమును తెరచేను. అచట స్త్రీలు పురుషులు ధర్మశాస్త్రమును అర్థము చేసుకున్నారు. పాఠ్యములు గల పిల్లలు గువ్విగూడి ఉండిరి. అతడు మైదానమున ప్రజలెదుట ఉదయము నుండి మధ్యాహ్నం వరకు గ్రంథము చదివేను. ఎల్లరూ సమాధానముగా వినిరి. సమావేశపు కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్య వేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రము చదివేను. ఆమేన్. అప్పుడు అతాలాయ, షెమాయ, అనాయ, ఉరియా, హిల్కాయ, మనసేయ అతని కుడి పక్కన నిలిచి ఉండిరి. అతని ఎడమ పక్కన పెద్దయ్య, మిషాయేలు, మలియాయ, హీసాయము, హషబాదాన, జక్కర్య, యషిలాము నిలిచి ఉండిరి. ఎజ్రా వేదిక ఎక్కి ఉండుటచే అందరికంటే ఎత్తుగల నిలబడేను. కనుక ప్రజలెల్లరూ అతని వైపు చూచుచుండిరి. అతడు గ్రంథమును విప్పగానే జనులెల్లరూ లేచి నిలుచుండిరి.
ఎజ్రా మహా దేవుడైన యావేను స్తుతించి స్తుతించెను. ప్రజలెల్లరూ చేతులు పైకెత్తి ఆమేన్ ఆమేన్ అను బదులు పలికిరి. అటు భీమత ఎల్లరూ నేల మీద సాగిల్లబడి యావేకు నమస్కరించిరి. ఆమేన్. ఎజ్రా ప్రవచనానికి వెళ్ళిన ఒక వ్యక్తి, పూర్తి ధర్మశాస్త్రం చదివిన వాడు, ధర్మశాస్త్ర బోధకుడు. ప్రవచనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా దేవుని వాక్కును, వచనాన్ని గౌరవించడం లేదు అని చూసి తను ఒక పెద్ద మైదానంలో ఒక ప్రార్థన కూటమి ఏర్పాటు చేశాడు. ప్రజలకు వాక్కును వినిపించాలి, ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ధర్మశాస్త్రము లేక వాక్కు లేకనే అలమాడుతున్నారు. వెళ్ళి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, లేదా ఇంకొక పాపం చేస్తున్నారు, ఇంకొక పాపం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, మోసాలు చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. ప్రభుని అంగీకరించట్లేదు. ప్రభు అంటే వీళ్ళకి తెలియదు, ప్రభు ధర్మశాస్త్రం మీద వీళ్ళకి తెలియదని తెలిసి అతను పశ్చాత్తాపపడి అందరినీ మందసం దగ్గర పిలిపించి, అందరినీ కూడా ఆ మైదానంలో పిలిపించుకొని మందస్థంలో ఉన్న పుస్తకం తెప్పించుకొని తను చదవడం మొదలుపెట్టాడు. ఇందాక సృష్టిగా చదివిన పేర్లు ఉన్నాయి కదా, మతలాయ, శమాయ, అనాయ, ఊరు, ఇలకాయ, మసాయ, వీళ్ళందరూ లేవి ప్రీస్టస్. ప్రీస్టస్ వీళ్ళంతా గురువులు. గురువులుగా ప్రభుని ఆలయంలో బలి అర్పణించే గురువులు. ఎజ్రాకు రైట్ సైడ్ నిలబడ్డప్పుడు ఎజ్రా ఒక కొయ్య స్టేజ్ మీద, ఒక కొయ్య కర్ర మీద, అంటే స్టేజ్, ఒక స్టేజ్, స్టేజ్ మీద ఉన్నతంగా నిలబడ్డప్పుడు తను ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టారో అక్కడికి వచ్చిన యావత్ యూదా, యెరూషలేం, ఇజ్రాయెల్ ప్రజలందరూ లేచి నిలబడ్డారు. దాదాపు 8 అవర్స్ ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బోధించాడు. ధర్మశాస్త్రం అనగా దేవుడు మోషేకిచ్చిన 10 ఆజ్ఞల నుంచి తీసుకొని అక్కడి నుంచి దావీదు వంశము చరిత్రను, సమూవేలు గారి చరిత్రను ప్రతిదీ బోధించడం మొదలుపెట్టారు. ఎప్పుడెప్పుడు తను వాక్యం బోధిస్తున్నాడో ప్రజలు లేచి నిలబడుతున్నారు. కానీ ఈరోజు మనం చూస్తే, మనం చర్చ్కు వెళ్తాం, ఉట్టి ఆ ఫస్ట్ రీడింగ్లో, సెకండ్ రీడింగ్లో, గాస్పల్ రీడింగ్లో లేచి నిలబడతాం. అదిన కూడా చాలామంది కొంచెం నిలబడరు, బద్ధకంగా కూర్చొని ఉంటారు, లెవ్వనే లెవ్వరు. వాక్కు విలువ తగ్గిపోతుంది. 3 రోజులుగా అదే ప్రయత్నిస్తున్నాం, వాక్కు వచ్చినందుకున్న విలువ తగ్గిపోతుంది. ఒక ప్రార్థన మీటింగ్లో ఒక బ్రదర్ బోధిస్తుంటే ఆ బ్రదర్కు ఆపోజిట్గా ఒకతను ఫోన్ మాట్లాడుకుంటే కాల్ మీద కాల్ వేసుకొని మాట్లాడుతుంటాడు. అయ్యా, నువ్వు ఆ బ్రదర్కి మర్యాద ఇవ్వాలని కాదు, ఆ బ్రదర్ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10:20 ప్రకారం ఏ బోధకుడు అయితే బోధిస్తున్నాడో ఆ బోధకుల్లో దేవుని ఆత్మ ఉంటుంది. రోమాపత్రిక 8:20 ప్రకారం ప్రభు ఆత్మ జతపరిచినప్పుడే ఒక బోధకుడు మాట్లాడగలడు, ఒక ప్రీస్ట్ బోధించగలడు, ప్రీస్ట్ మాస్ వేయగలడు. సంఘంలో ఉన్న సంఘకాపరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎందుకు బోధిస్తున్నాడు? ప్రభు ఆత్మ ద్వారా బోధిస్తున్నాడు. ఆత్మకు ఆ వాక్కు గౌరవం ఇవ్వకుండా ఫోన్లు మాట్లాడుతూ కాలు మీద కాలు వేసుకొని ఊగుతూ కొంతమంది చర్చ్లోనే చెప్పులు వేసుకొని వచ్చేసి ప్రస్తుతం వాక్యం ముందు ఇలా కాలు ఊపుకొని కూర్చుంటారు. వాక్కుకి ఎక్కడ గౌరవం ఉంది? ఎజ్రా ఆనాడే ఎజ్రా వాక్కును బోధించినప్పుడు 8 గంటలు ప్రజలు నిలబడి వాక్కు వచనాన్ని విన్నారు. మోషే ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన నిర్గమకాండము 20 అధ్యాయంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎజ్రా చదువుతూ ఉంటే నిలబడి గౌరవించారు. అలా గౌరవించినప్పుడు ఆ ఎజ్రా చెప్పిన మాటలు, ఆ ఎజ్రా బోధించిన బోధన, ఆ మోషే ధర్మశాస్త్రాన్ని చెప్తున్నప్పుడు ప్రజలందరూ ఏడ్చి ఆ సంగతులన్నింటినీ కూడా ఒప్పుకున్నారు. ఒకసారి 9వ వచనం చదువు, ఎజ్రా 8:9 చదువు. నెహెమ్యా 8:9 చదువు. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడిచిరి. ఆమేన్. కనుక అధికారి నెహెమ్యా యాజకుడును, ధర్మశాస్త్ర బోధకుడును, ఆయన ఎజ్రా ప్రజలకు బోధ చేయుచున్న లేవీయులు జనులను చూచి, ఇది ప్రభువునకు పవిత్రమైన దినము, కనుక మీరు దుఃఖింపవలదు అని చెప్పి. ఆమేన్. ఎప్పుడైతే ఇజ్రా మోషే ధర్మశాస్త్రం చదువుతున్నారో ఒక్కొక్క ఇజ్రాయెల్ ప్రజలు, యూదా పట్టణంలో వచ్చిన వారు, యెరూషలేము ప్రజలు, అయ్యో మనము దేవునికి ఎంత ద్రోహం చేశామా,
వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు ఎంతో మంది పశ్చాత్తాపపడి ఏడుస్తున్నారు. ఏడ్చినప్పుడు అప్పుడు ఆ యూదా యెరూషలేంకి గవర్నర్గా ఉన్న నెహెమ్యా లేచి చెప్తున్నాడు, ఓనా ఇజ్రాయేల్ ప్రజల్లారా, యూదా గోత్రపు సింహముల్లా ఉంటున్న బిడ్డల్లారా, మీరు ఏడవకండి. ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఏనగా ప్రభు సత్యాన్ని ప్రకటింపబడ్డ దినం. ఈ శుక్రవారం, శనివారము, ఆదివారం మూడు రోజులుగా వాక్యాన్ని బోధిస్తున్నాం. ఈ మూడు రోజులు చాలా పవిత్రమైన దినం. ఎందుకంటే వాక్కు ఒక ఎజరాల, ఒక నెహెమ్యాల దేవుడు ఇక్కడ వాక్కును బోధించాడు. మీ గురించి సత్యాన్ని చెప్తున్నాడు. ఇది ఎంతమంది ఏడుస్తున్నారో నేను చూడడానికి లేను, కానీ పశ్చాత్తాప హృదయం కలిగిన వారు మెసేజ్ పెడుతున్నారు, అయ్యా మేము చాలామంది బైబిల్ చదవడం మర్చిపోయాం, కానీ మెసేజ్ విన్నాక మేము చదవాలనే కోరిక మళ్ళీ మాకు పుట్టింది, మళ్ళీ మేము బైబిల్ చదువుతాం. యుఎస్ఏలో ఉన్న ఒక సిస్టర్ లెహారిక ఆయన మెసేజ్ పెట్టారు, బ్రదర్ చాలా రోజులైందండి, నాకు టైం లేదు, నాకు రెండు సంవత్సరాల పాపం ఉంది, కానీ ఇప్పుడు నేను మళ్ళీ మొదలు పెడతాను, ప్రభు వాక్యాన్ని చదువుతాను, ప్రభు వాక్కులోకి నేను మళ్ళీ ప్రయత్నించి ఆయన జీవితంలో నేను కొనసాగిస్తాను, ఆయనతో సావాసం కలిగి ఉంటానని ఆయన మెసేజ్ పెట్టారు. ఒక్క ఆత్మను కాపాడిన ప్రభుని గొప్ప ఆశీర్వచనం మనపై వస్తుంది. ఒక్క బిడ్డ మనం మారు మనసు పొందింది. ఆ బిడ్డతో పాటు ఇంకా చాలామంది బోధించారు, చాలామంది చెప్పారు, బ్రదర్ మీరు పంపించండి వీడియోస్, మాకు కావాలి, వినాలి, ప్రభు వాక్కును మేము నేర్చుకోవాలి, చదవాలి అని చాలామంది ముందుకు వచ్చారు. ప్రభు అందరినీ దీవించబడునుగాక. దేవుని వాక్కును చదివినప్పుడు, విన్నప్పుడు మారు మనసు పొందిన నాడే నీకు స్వచ్ఛమైన దీవెన దేవుడు ఇస్తాడు. నీవు ఊహించలేనంత దేవుని ఆశీర్వచనం నీలో ఉంటుంది. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు సత్యాన్ని తెలుసుకుంటున్నావు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యాన్ని బట్టి జీవించడం మొదలు పెడతావు. ఆ జీవితాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ఎటువంటి కల్లా కపటము లేని సమాధాన గల దీవెన ఆశీర్వచనం నీ కుటుంబంలోకి పంపిస్తాడు. ప్రియ బిడ్డలారా, దైవ వాక్కును చదివిన నాడు, దైవ వచనాన్ని చదివిన నాడు నీలో మార్పు కలుగుతుంది. వాక్కు వచనము లేనిదే జీవితం లేదు. కథలిక క్రైస్తవ కుటుంబం కానే కాదు. దైవ వాక్కు ఏ కుటుంబంలో ఆరాధింపబడుతుందో, దైవ వాక్కుని ఏ కుటుంబంలో గౌరవింపబడతారో, దైవ వాక్కు వచనాన్ని ఏ కుటుంబంలో పవిత్రంగా చూసుకుంటారో, ఏ నాడైతే ప్రతి క్రైస్తవుడు కథలికుడు వాక్కును అంగీకరిస్తాడో, ఆనాడు ఆ కుటుంబం శాంతి సమాధానముతో, ప్రేమతో, దీవెనతో, మంచి ఆరోగ్యముతో, ధనధాన్యాలతో, పరలోక ఐశ్వర్యముతో ముందుకు వెళ్తుంది. పరలోక ప్రతి ఒక్క ఐశ్వర్యం నీ కుటుంబంలో నింపబడుతుంది. ఏనాడైతే నువ్వు వాక్కు వచనానికి లోబడతావో ఆనాడే నీ దీవెన విన్నం స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాక్కు వచనం విన్న ప్రతి బిడ్డ కుటుంబం దీవింపబడాలని, ఫలింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను. దైవజనమా, క్రీస్తుని సంగమా, ఈ మూడు రోజులని దేవుడు గొప్పగా దీవించినాడు. ఈ శుక్ర శని ఆదివారాల నాడు ప్రభు ఒక్క వాక్కు వచనంకున్న విలువను మనకు నేర్పించి ఉన్నాడు. కావున ఎవ్వరు కూడా వాక్కు వచనాన్ని విడిచిపెట్టకుండగా సాలమునికి రాసిన జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయం ప్రకారము ఆయన గొప్ప క్రియలు మీలో జరిగింపబడునుగాక, ఆయన వాక్కు వచనము మీలో ఫలింపబడునుగాక. 3వ అధ్యాయం ప్రకారం దేవుని పరలోక అగ్ని మీలో నింపబడునుగాక. 6వ అధ్యాయం ప్రకారం పరలోక జ్ఞాన అగ్ని మీలో నింపబడునుగాక. 1వ అధ్యాయం 1వచనం ప్రకారము వాక్కు మీలో ఫలింపబడునుగాక. ఆ వాక్యే మీరు దేవుడై ఉండునుగాక. దేవుని మీరు నిత్యం నిరంతరము బైబిల్లో చూసుకుంటూ ఆరాధింపునుగాక. అమేన్, అమేన్, అమేన్. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచండి, మా యూట్యూబ్ ఛానల్ గురించి ఇతరులకు చెప్పండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే ప్రతిరోజు వాక్కుతో వచనంతో మిమ్మల్ని పరిపాలించుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరిపాలనలో మీరు ఎదుగుతూ ఆయన వాక్కు వచనంలో ఫలిస్తూ ప్రభులో దీవించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచుతుండండి, సత్యమైన క్రైస్తవులుగా జీవించండి. క్రైస్తవులారా, హల్లెలూయా.